రూపాయల నోట్ల ఉపసంహరించుకున్న వేళ విపక్షాలు ప్రధాని మోడీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తాయి. 500, 1000 రూపాయల నోట్ల రద్దు వల్ల తలెత్తిన విపరిమాణాలను కప్పిపుచ్చుకునేందుకు 2000 రూపాయల నోట్లను వెనక్కు తీసుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేంద్రం మరోసారి 500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిందన్న మాజీ మంత్రి చిదంబరం 1000 రూపాయలను మళ్లీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 2000 రూపాయల నోట్లను సామాన్య ప్రజలు పెద్దగా ఉపయోగించలేదన్న ఆయన పెద్దలే తమ నల్లధనాన్ని దాచుకున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని చెప్పిన ప్రధాని మోడీ తర్వాత 2000 నోట్లను ఎందుకు తెచ్చారని ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు. అందుకే బాగా చదువుకున్న వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలని తాము కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు. 2000 నోట్ల ఉపసంహరణపై తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు సహా పలు విపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.